Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone. అరే టిక్ టాక్ ఫాలోయింగ్ గురించి కొంచెం రా సినిమాలో సాయి తరం తీసి కాకుండా రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది? క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ ఉంది. ఎప్పుడు అంటే కొంచెం నెగిటివ్ షాట్స్ ఉన్న క్యారెక్టర్, అదే లాస్ట్ ఎండింగ్ కి పాజిటివ్ అయిపోతున్నారు. మూవీ అంతా ఎట్లా కామిక్ గానే ఎమోషనల్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ ఉంది, అండ్ మధ్యలో వచ్చేసరికి ఉంది. అండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెగాస్టార్ సూపర్. థ్యాంక్ యూ.
సో మచ్ లవ్ యూ బాయ్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. సూపర్ ఉందా? సాంగ్స్ సాంగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. సాంగ్స్ అయితే ఇక చెప్పవలసింది అదే సాంగ్స్. నువ్వే చేతులు పైకి ఎందుకు పెడతావు అట్లా? చేతులు అట్లా పైకి ఎందుకు పెడతారు? చేతులు అలవాటు అయిపోయాయి, అలవాటు అయిపోతుంది సార్. రేటింగ్ ఎంత సార్? రేటింగ్ ఎలా ఇస్తారు? రేటింగ్ అంటే 4.5. ఈ సినిమా తిరుగు లేదు, ప్రతి ఫ్యామిలీ చూడాలి సినిమా. తాత మానవులు అంటే అలా ఉండాలి సినిమా. శివరాకర్లో సినిమా అబ్బా చెప్పారు, నెట్టిసిన సినిమా ఇది మరి తిరుగులేదు. అదే విధంగా ప్రతిరోజు పండుగ కూడా అందరికి కనెక్ట్ అయ్యే మంచి సినిమా. సో అందరూ వచ్చి చూడండి. నేను చెప్పాను కదా అనాథులు మాత్రం రాకండి, రిలేషన్లో మీకంటూ ఏ ఒక్క రిలేటివ్ ఉన్నా వచ్చి సినిమా చూడండి. అనాథులు రాకూడదు అంటే అనాథులు అనేవారు ఎవరు భూమి మీద ఉండరు. సో ప్రతి ఒక్కరు రిలేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి. సెంటిమెంట్తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్ మూవీ. మీరు చేసే తప్పును కూడా మిమ్మల్ని నవ్విస్తున్నా ఇది తప్పు మీరు చేసిందని చాలా చక్కగా చెప్పిన ఒక మంచి మూవీ. సో అందరూ వచ్చి సినిమా చూడండి. ప్రతిరోజు పండుగ కాదు, ప్రతి సీను పండుగ. రాజమండ్రి చాలా గుడ్ మూవీ. గోదావరి భాష ఎలా ఉంటుందని బాగా చూపించారు, మాకు బాగా నచ్చింది. డ్యాన్స్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగుంది, సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో వాళ్ళ గుడ్ మూవీ ఇప్పుడు బాగుంది. అంటే అందరూ రొటీన్ స్టోరీ ఏం కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్ ఇది. సో వాళ్ళ గుడ్ మూవీ ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది, ఇథిక్స్ ఎలా ఉంటాయి, ఒక ఫ్యామిలీలు ఎలా ఉండాలి అని బాగా చూపించారు. పెద్దవాళ్ళు ఎలా రెస్పెక్ట్గా చూడాలి అని బాగా చూపించారు. చాలా బాగా నచ్చింది. తాతమ్మ యాక్టింగ్ చాలా బాగుంది, బాగా కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంది. ఫన్నీగా చాలా కామెడీగా ఉన్నారు అన్నమాట. సెంటిమెంట్ కూడా బాగా పండించారు.